అంగన్వాడీలు బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అన్నారు. మండపేట 8వ సచివాలయం వద్ద అంగన్వాడీలు ఏఎన్ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులకు బాలింతలకు గర్భిణులకు అంగన్వాడీలు అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏఎన్ఎంలను రాణి ప్రత్యేకంగా అభినందించారు. కరోనా విపత్తు కాలంలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అంగన్వాడీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ శెట్టి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాటి ఇంట్లో వేస్తున్నారు, పాలిటింగ్ వేస్తున్నారు లేదా చెక్కింగ్ ఈ కమిటీలు ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ సచివాలయాలకు ఇచ్చినా అలాగే వాలంటీర్స్ మీకు మిమ్మల్ని తీసుకొచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకి ఈ అవకాశం సచివాలయం ఇచ్చి ప్రజలకు ఎలా సేవ చేయాలి అన్నది కూడా ఎంతమంది లంచాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందాలి అనే సచివాలయాలని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాలంటీర్స్ కూడా ఎంతో మంది ఉపాధి లేక బాధపడుతుంటే స్వచ్ఛందంగా చేయాలి అంటే వాలంటీర్స్ అంటేనే సేవ లాంటిది అలాంటి ఇది కల్పించి ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చి ఇంత అలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ప్రభుత్వానికి మాత్రం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి మనం వాళ్ళ మాట విన్నాము అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కూడా అదే పరిధిలో ఉంటే కనుక మాత్రం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందేలా చేయండి. మీరు ఇల్లులు కూడా చాలామందికి పన్నులు చూపిస్తున్నారు. మ్యాక్సిమం ఏంటంటే నిజంగా లేని వాళ్ళు ఏంటి అన్నది కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఉండాలి, ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అన్నారు కాబట్టి నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఎలిజిబుల్ చేయండి. తప్పించి ఉన్న వాళ్ళందరికీ ఇల్లు రాయమని కాదు, అది ఏమైనా ఉంటే అలాంటి లిస్ట్ కూడా నాకు తయారు చేసేవాడిని. ఖచ్చితంగా బాగుండాలి, లంచాలు లేకుండా ప్రతి పని అవ్వాలి. సచివాలయాలు నిర్మించింది కూడా అందుకే. కాబట్టి 1 స్థానంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేలాగ మాత్రం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అలాగే నాకు సపోర్ట్గా మా అందరికీ మంచి పేరు వచ్చేలా మీ అందరికీ మేము ఎంత అండగా ఉంటామో మీరు మాకు అంతే అండగా ఉండాలి.